మీ నాయకుడు జగన్ రెడ్డి చదువా సంధ్య స్వయంగా రాజశేఖర రెడ్డి చెప్పాడు కదా నా కొడుకుని చదువుకోరా బాబు అని అమెరికా పంపిస్తే నెల రోజుల్లో తిరుగు టపాల్లో పారిపోయి వచ్చాడని చెప్పి మేమన్న మాటలు కాదు ఇవి స్వయంగా రాజశేఖర రెడ్డి అన్న మాటలు నెల రోజుల్లో పారిపోయి వచ్చాడు అమెరికా నుంచి అని ఏమన్నా లోకేష్ బాబులాగా స్టాన్ఫోర్డ్ లానో చదువుకున్నాడా మేధస్సు నైపుణ్యం ఏదో వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడంట గాలికి తిరుగుతూ ఉన్నాడు రెండు వేల ఒకటి వరకు రెండు వేల ఒకటిలో ఆ దిక్కుమాలను మూతబడిన కంపెనీని నేను పేరు మీద బదలాయిస్తే రూపాయి వ్యాపారం చేయాల రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తండ్రి తన తండ్రి పదవాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి బెదిరించి క్విట్ ప్రోకోలో సంపాదించినటువంటి సొమ్ము కదా ఇదంతా ఇదన్న కష్టార్జితమా ఇవాళ సరస్వతి పవర్ ఏంటో చూసాం కదా ఆఖరికి న్యాయస్థానాన్ని కూడా తప్పుదో పట్టించినటువంటి చీటర్ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ భూమిని పెట్టుకుని తన కంపెనీలో న్యాయస్థానానికి ఆ ప్రభుత్వ భూమి లేదని చెప్పి కోర్టును కూడా తప్పుదో పట్టించి మొట్టికాయలు ఎంచుకున్నటువంటి చీటర్ అయ్యా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈయన గారంటే ఏదో సాధించాడు సంపాదించాడంట పెద్ద మనసుతో అంటే చెల్లికి ఇచ్చాడంట కాబట్టి మళ్ళీ వెనక్కి తీసేసుకుంటా ఉన్నాడంట దమ్మిడి ఒక్క పైసా సంపాదించలేదా అసలు డిగ్రీ పూర్తి చేశాడో లేదో కూడా తెలియదు ఇప్పటి వరకు ఈయన గారు ఏదో ఓ కోట్లు కోట్లు కూడబెట్టంట ఉదార స్వభావంతో ఇచ్చేశారండి ఏంటి ఇచ్చేది ప్రజల సొమ్ము దొంగిలించి మింగి ఇవాళ ఎదురు మళ్ళీ మళ్ళీ మాటలు చెప్తారు మీరు ఏమన్నా మీద ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి లాగా నీతిగా నిజాయితీగా వ్యాపారాలు చేసినటువంటి చరిత్ర అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఎప్పుడు పెట్టారు హెరిటేజ్ సంస్థ ఆయన పెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు పెట్టారు హెరిటేజ్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన వ్యాపారాన్ని ప్రారంభించడా తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన సొంతంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పి హెరిటేజ్ సంస్థని ప్రారంభించి భార్య భువనేశ్వర్ గారికి అప్పజెప్పితే ముప్పై సంవత్సరాలు పైగా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు ఈ రోజున బ్రహ్మణి గారు మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడి చెమటోడ్చి తమ మేధస్సును ఉపయోగించి తమ బిజినెస్ యాక్యుమెంట్తో ఇవాళ వేల కోట్ల రూపాయలకి తీసుకెళ్లారు అదయ్యా ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఇటుకపైన ఇటుక పేర్చుకుంటూ నిర్మించడం అంటే అది మీలాగా రోడ్లమ్మట గాలికి తిరిగి చదువు సంధ్యలు లేకుండా అమెరికా పంపిస్తే తిరుగు పారిపోయి వచ్చి తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత బెదిరింపులు ్లాక్మెయిల్ చేసి క్విట్ ప్రోకోలు సొమ్ములు చేసుకోవటం కాదు వ్యాపారాలు చేయటం అంటే అయినా విజయసాయి రెడ్డి ఎవరికి తెలియదే నువ్వే కదా సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీలు పెట్టించి క్విట్ ప్రోకో క్విట్ ప్రోకోలు చేయించి సొమ్ములు కాజేయటంలో సూత్రధారి నువ్వే కదా ఇవాళ నువ్వు మాట్లాడుతావు వైజాగ్లో ఎన్ని భూములు కబ్జా చేసావా కూతురు పేరుతో ఎన్ని భూములు కబ్జా చేసావు ఇవాళ ఎన్ని కేసుల్లో నువ్వు ఏటు ముద్దాయిగా ఉన్నావు ఆఖరికి నీచంగా ఒక గిరిజన కుటుంబంలో కూడా చిచ్చు పెట్టినటువంటి దుర్మార్గుడు కదా నువ్వు ఒక డిఎన్ఏ టెస్ట్ అంటే పారిపోయినటువంటి వ్యక్తివా నువ్వు నువ్వు మాట్లాడుతావు ఇవాళ ఫ్యామిలీల గురించి సిగ్గుండాలాయా గతంలో నువ్వు వాగిన వాగుడు ఎవరికి తెలీదు ఏంటి చంద్ర రాజశేఖర్ రెడ్డి మరణం వేరక చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందా అటువంటి వ్యక్తితో ఇవాళ ఏదో లాలిచ్చి పడిపోవని చెప్పి షర్మిల గారి విషయంగా మాట్లాడుతూ అంటా ఉన్నారు ఇవాళ ఒకటి సూతికి సూటిగా అడుగుతా ఉన్నాను మీరు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఠా సభ్యులైనట్టు మీరు అందరూ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఇదిగో సాక్షిలో వచ్చినటువంటి వార్త ఇది ఆగ్రహ జ్వాల వైఎస్ మరణం వెనక కుట్ర రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ సంస్థలపైన దాడులు విధ్వంసం ఆ రోజున మీరు చేసినటువంటి పనులే రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనుక రిలయన్స్ సంస్థ యొక్క కుట్ర ఉంది అని మీరు మాట్లాడినటువంటి మాటలు మీరు చేసినటువంటి విధ్వంసం ప్రపంచంలో వేరే ఎవరు అనలా మేము అనలేదే రిలయన్స్ పైన రిలయన్స్ పైన మేమే వేలెత్తి చూపించాలా ఎవరు కూడా రిలయన్స్ గురించి కానీ ముఖేష్ అంబానీ గారి గురించి కానీ ఎవరేం మాట్లాడాల కానీ మీరు మాట్లాడారు కేజీ బేసిల్లో గ్యాస్ కోసం రిలయన్స్ ఈ రకంగా కుట్ర చేసి రాజశేఖర రెడ్డి గారిని చంపించిందని మీరు మాట్లాడారు వాళ్ళ రిలయన్స్ స్టోర్లని తగలబెట్టారు మరి ఆ తర్వాత అదే రిలయన్స్ సంస్థకు చెందినటువంటి పరిమళ నత్వానీ గారికి మీ పార్టీ తరఫున రాజశేఖర్ రాజ్యసభ సభ్యత్వాన్ని దేనికి ఇచ్చారు సార్ చెప్పండి రెడ్డి గారు ఇవాళ రాజ్యసభలో మీ పక్కనే కూర్చున్నటువంటి పరిమళ నత్వాణి గారు ముఖేష్ అంబానీ గారికి అత్యంత ఆప్తులు రిలయన్స్ సంస్థలో కీలకైన కీలకమైనటువంటి వ్యక్తి మరి అదే పర్మల్ నత్వాని గారికి చెందిన రిలయన్స్ సంస్థ పైన మీరు అన్నటువంటి మాటలు ఏంటి రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక కుట్రలో రిలయన్స్ పాత్ర ఉందని మీరు అన్నారా లేదా అంటే ఏ పూట ఆ పూట ఏ మాట పడితే ఆ మాట మీకు ఆధారాలు అక్కర్లేదు ఏం అక్కర్లా నోరు పారేసుకోవటం తప్పితే ఇష్టానుసారం వాగటం తప్పితే మీకు చేతనైనటువంటి పని ఇంకోటి ఉందా బ్లూ డైమండ్ పింక్ డైమండ్ పింక్ డైమండ్ అన్నావు ఏమైందా పింక్ డైమండ్ ఏమైంది పింక్ డైమండ్ రెడ్డి అసలు నువ్వు మాట్లాడేటటువంటి మాటలకి ఏమన్నా కొద్దిగా అయినా క్రెడిబిలిటీ ఉందా అదేవిధంగా సుబ్బారెడ్డి ఆయన కూడా మాట్లాడతాడు ఈయనగారు ఒక గజ దొంగ మైనింగ్ లొద్దు దగ్గర ల్యాటర్ అయిట్ బాక్స్ విపరీతంగా దోచుకున్నటువంటి చరిత్ర నీది కదా సుబ్బారెడ్డి